స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. ప్రముఖ గాయకుడు, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ మృతి అనంతరం తన అంత్యక్రియలు హైదరాబాద్లోని తన నివాసం వద్ద నిర్వహించారు. ప్రస్తుతానికైతే తన అంత్యక్రియలు పూర్తయ్యాయి, తన అస్థికలను ఎక్కడికి తీసుకెళ్తారు, సొంత గ్రామమైనటువంటి అమర్చింతకు తీసుకొస్తారా, లేదంటే నాగర్ కర్నూల్లో తనకున్నటువంటి కారుకొండ దగ్గర ఉన్నటువంటి ఫామ్ హౌస్కు తీసుకెళ్తారా, లేకపోతే హైదరాబాద్లోనే ఉంచుతారా అనేటటువంటి ఒక విషయం అయితే చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు సాయి చంద్ తండ్రి కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, సాయి చంద్ అస్థికలను ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నారు? వాళ్ళ తల్లి కూడా ఇక్కడే చనిపోవడం జరిగింది, వాళ్ళ అన్నకు సంబంధించి సమాధి కూడా ఇక్కడే ఉంది కదా, ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉందా? ఏంటి మీకున్న సమాధి? దహన సంస్కారాలు అయితే అక్కడే జరిపిండ్రు. సరే, నేను హాజరైనను, నా కోడలు, నా మనవడు, నా మనమరాలు కూడా అందరం ఆదరైనం, నా భార్య, నా కొడు, నా కూతురు, నా కుటుంబ సభ్యులు అందరం కూడా అక్కడ ఆదరై అంత్యక్రియలు చేసినాము. సరే, ఇప్పుడు అస్థికలు ఎక్కడ పెట్టాలి, అస్థికల్ని ఎక్కడ తీసుకెళ్ళాలి, అక్కడే ఉంచాలా, ఇక్కడే అమర్చింతకు తీసుకురావాలనే వివాదం వస్తున్నది. అందరు అడుగుతున్నారు ప్రశ్నలు కూడా, మిత్రులు, శ్రేయభిలాషులు, సాయి చంద్ యొక్క అభిమానులు అడుగుతున్నారు. నేనేమనుకుంటున్నానంటే, నా వ్యక్తిగతంగా నా కొడుకు ఎక్కడ ఉన్నా ఒక ఆదర్శంగా నిలబడ్డాడు, ఎక్కడ ఉన్నా ఒక గొప్ప గాయకుడిగా ఎదిగిండు. ఇప్పుడు ప్రపంచమంతా కూడా సాయి చంద్ పాటతోటే జీవిస్తున్నారన్నట్లుగా ఉంది ప్రపంచం. కనుక ఆయన అమర్చింతలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, సాయి చంద్ యొక్క మరణాన్ని ఎవరు తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ మరణించినా తట్టుకోలేరు, హైదరాబాద్లో మరణించినా తట్టుకోలేదు, అమెరికాలో చనిపోయినా తట్టుకోలేరు. కాబట్టి ఆయన అస్థికలు ఎక్కడున్న ఈ భూమి మీదనే ఉంటాయి. ఈ భూమి లోపలనే ఆ దహనమైనటువంటి ఆ అస్థికలు, ఆ బూడిద ఆ కృష్ణానదిలో కలిపేస్తారు తప్ప ఎక్కడ ఉంటే ఏం లేదు. కాకపోతే అమర్చింతలో అనేది నా జన్మస్థానం కాబట్టి, నా కొడుకు పుట్టిన జన్మస్థానం కూడా ఇదే కాబట్టి, అమర్చింతలో ఒక ఆయన తన తల్లి కానీ, తన అన్న క్రాంతికుమారుడు కానీ, ఆయన యొక్క శ్మశానాలు ఇక్కడే ఉన్నాయి కాబట్టి చాలామంది ఇక్కడ ఉంటే బాగుంటుంది అన్నది కూడా అంటున్నారు. అది నిజమే, కావదంటలేను. కానీ మా కోడలు కూడా ఒక పెద్ద మనసుతో ఆలోచించి, సాయికి తండ్రి కూడా ఉన్నాడు కాబట్టి తన అస్థికల్ని కూడా అక్కడ కొంత ఏర్పాటు చేసి తన సమాధిని అక్కడ కూడా నిర్వహిస్తే బాగుంటుందని తను కూడా పెద్ద మనసుతో ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగనే అమర్చింతలో కూడా, హైదరాబాద్ నడిబొడ్డున కూడా సాయి యొక్క స్థూపం నిర్మించాలని మెసేజ్లు వస్తున్నాయి. వాస్తవమే, హైదరాబాద్ నగరంలో తప్పక ఉండాలి. ప్లస్ అమర్చింతలో కూడా, ముఖ్యంగా అమర్చింతలో కూడా ఒక పెద్ద స్థూపం నిర్మాణం చేసి ఎల్లప్పుడూ చిరస్థాయిగా అమర్చింతలో తన యొక్క రూపాన్ని పదే పదే అందరం చూసుకునేటట్లుగా, తనకు ఆరాధన చేసుకునేటట్లుగా ఒక స్థూపాన్ని కూడా నెలకొల్పాలని కూడా నేను ఆశిస్తున్నా. కనుక ఇది పెద్ద వివాదంలోకి, అస్థికలు అమర్చింతలో ఉండాలనా, హైదరాబాద్లో ఉండాలనా, ఎందుకు ఇది అని కూడా చాలా వివాదం వస్తున్నది. వద్దు, దయచేసి నన్ను, నా కొడుకుని యొక్క ఇంత గొప్ప పేరు తెచ్చుకున్న నా కొడుకు యొక్క మరణాన్ని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసి తనని అస్థిరపరిచేటటువంటి పరిస్థితిలోకి నెట్టకూడదని నేను భావిస్తున్నాను. కనుక నాకు ఎక్కడున్నా ఒకటే, కాకపోతే ఇదొక్కటి కోరుతుంది అంతేగాని, అదేమో డిమాండ్ కాదు, అదేమో నా యొక్క బలవంతమైన కోరిక కూడా కాదు. నా స్వతంత్రమైన, నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇక్కడ కూడా ఉంటే బాగుంటుందనే ఆశ తప్ప అది ఒక అధికారమైనటువంటి వాంఛ కాదని నేను కేసీఆర్ సార్ కానీ, ముఖ్యమంత్రి సార్ కానీ, కేటీఆర్ సార్ కానీ, హరీష్ రావు సార్ కానీ, లేదా మొత్తము మంత్రివర్గం, కేబినెట్లో ఉన్న నా కొడుకు ఉన్నాడు కాబట్టి మంత్రివర్గ సభ్యులందరికీ కూడా, ఎమ్మెల్యేలకు అందరికీ ప్రార్థిస్తున్నా, సాయిని గుర్తుపెట్టుకోండి, అమర్చింతను కూడా గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నా. మా కోడలు కూడా ఇలాంటి విషయాల్ని మాటి మాటికి రెచ్చగొట్టే విధంగా అందరు కూడా, కోడలు ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని అనుకోకుండా ఉండాలని కూడా ప్రజలందరికీ కోరుతున్నా. నేను, మా కోడలు, మా మనమడు, మమ్మనాలు అందరం కలిసే ఉండాలని నేను కోరుకుంటున్నా. నేను దూరం చేసుకోవాలని ఎన్నడూ అనుకోలేదు. ఇప్పటిదాకా నేను వాళ్ళని, నా వాళ్ళే,
నా కొడుకు, నా కోడలు, నా మన్మడు, నా మన్మరాలని నేను ఈనాటికి కూడా భావిస్తున్నా కనుక వాళ్ళు కూడా నన్ను మాకు మా మామయ్య ఉన్నాడు, మా మామయ్య కూతురుంది, మా మామయ్యకు ఒక భార్య ఉన్నది అని చెప్పి వాళ్ళందరూ కూడా మా ఇంటికి వచ్చి మమ్మల్ని కూడా ఆదరిస్తే బాగుంటుంది, సంతోషపడతాను. తప్ప అంతవంతంగా బలవంతంగా నేను మా ఇంటికి ఎందుకు రారు, మా కొడుకుని పెళ్లి చేసుకున్నావు, మా కోడలు నువ్వు ఎందుకు రావని నేను బలవంతంగా కానీ అధికారికంగా కానీ లేదా ఒక హిందూ సంప్రదాయం ప్రకారంగా కూడా నేను వాళ్ళని ఏడుకోవడం లేదు. ఉంటే బాగుంటుంది, అభిమానం ఉండాలి తప్ప, ఆశయం ఉండాలి తప్ప, అది పెడితే రాదు. పుట్టుకతోనే వస్తాయి కొంతమందికి, పుట్టుకతోనే ఎట్లా మా కొడుకు గొంతు ఇచ్చిండ్రో అట్లా మనసు కూడా ఒకరు చెప్తే వాళ్ళని అభిమానించు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని చెప్తే వినేటువంటి పరిస్థితి రాకూడదు. అందరము మా అందరు కూడా ఆలోచించాలని నేను ఈ పత్రికాముఖంగా నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను. సార్ మరి ఈ చెప్పండి, దశదిన కర్మ కూడా అమర చింతలో చేసే అవకాశం ఉందా? హైదరాబాద్లో నిర్వహించబోతున్నాం, ఎందుకంటే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా సాయి చెందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. తన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కూడా చాలామంది హైదరాబాద్కు వెళ్ళలేనటువంటి పరిస్థితి నెలకొంది. సో కనీసం దశదిన కర్మ అన్న అమర చింతలో ఏర్పాటు చేసే అవకాశం ఏమన్నా సార్? దహన సంస్కారాలే హైదరాబాద్లో జరిగినాయి. అంటే జనరల్గా దహనం ఎక్కడ జరిగితే లేదా సమాధి ఎక్కడ జరిగితే అక్కడనే దినవారాలు, ఆ దినవార కార్యక్రమాలు హిందూ సంప్రదాయ ప్రకారంగా జరుపుకుంటారు. దాన్ని నేను ఒక్కరిని వ్యతిరేకిస్తే కూడా బాగుండదు. నేను అంటున్నా కదా సార్, అమర చింతలు కూడా జరుపుకుందాం, కానీ మొట్టమొదలైతే దశదిన కర్మ అనేది హైదరాబాద్లో నిర్వహించాలని మా కోడలు కానీ లేదా మంత్రి గవర్నమెంట్ కానీ ముఖ్యమంత్రి సారు వాళ్ళంతా నిర్వహించారు కాబట్టి దాన సంస్కారాలు వాళ్ళు అక్కడనే దశదిన కర్మ చేస్తాము, మీరందరు రావాలని అంటే మేము వెళ్తాం. ఈయనే చేయాలి బలవంతంగా అమర చింతలు ఉండాలని. సరే అభిమానులు ఎక్కడ ఉన్నా అయిపోయేదిగా, ఆయన ముఖారవిందంగా చూసుకునే పరిస్థితి అయితే లేదు. కేవలం ఆయన యొక్క పాట, ఆయన యొక్క గురించి వినేటందుకే వెళ్ళాలి మనం. ఇప్పుడు నేనైనా తన గురించి ఏం చెప్తారో అని ఆశతోటే వెళ్ళాలి తప్ప, అక్కడ చేసే సంప్రదాయాలు, ఆనవాయితీ పద్ధతులు అది పెద్ద ముఖ్యం కాదని నేను భావిస్తున్న వ్యక్తిగతంగా. కనుక నా కొడుకు ఎక్కడ గర్వంగా నా కొడుకుని ఆ దశదిన కర్మని చేసుకుంటే ఎక్కడైనా నేనైతే నా కుటుంబంతో సహా వెళ్ళడానికి నేను సిద్ధము. మీరందరూ కూడా అభిమానులు కూడా అందరూ అక్కడ వచ్చి తప్పకుండా అక్కడ జరిపితే, హైదరాబాద్లోనే జరిపితే అక్కడికే రండి అంటే మీరు కూడా అందరూ రావాలని కోరుకుంటున్నా. ఇక్కడ మాత్రం ఏదో చిన్నగా మేము 5 దినాల కార్యక్రమం అయితే చిన్నగా చేసుకుంటే చేసుకుంటాం తప్ప దశదిన కర్మ మాత్రం అక్కడనే వాళ్ళు నిర్వహిస్తున్నారేమో, ఇంతవరకు నాకు రిపోర్ట్ కూడా రాలేదు. ఇక్కడ చేస్తున్నామా అక్కడ చేయాలా అని కూడా నాకు కూడా అంటే బాలక సుమన్ సార్, ఎమ్మెల్యే సార్ కూడా ఫోన్ చేసిండట ఇంతకుముందే. ఆయన నాతో మాట్లాడి ఒక మరి అభిప్రాయం తెలుసుకోవడానిక నిర్ణయం చెప్పడానిక నాకు తెలియదు, కానీ నాతో అయితే ఒక మాట మాట్లాడదామని ఫోన్ చేశారు. నేను కూడా తెలుసుకున్న తర్వాత ఓపెన్గా నేను చెప్పగలుగుతాను తప్ప, ఇప్పటికైతే నా అభిప్రాయం అయితే ఎక్కడ ఉన్నా నాకు సంతోషం. ఈడ చేసినా ఓకే, హైదరాబాద్లో చేసినా ఓకే సార్. ఇంకొక విషయం సార్, నా కొడుకు చనిపోయినప్పుడు అందరూ కూడా ఊహించారు ఆయన క్యాబినెట్ హోదా ఉంది, మొత్తం మంత్రివర్గం అంతా కూడా వచ్చిండ్రు ముఖ్యమంత్రితో సహా, క్యాబినెట్ హోదాతో ఉండే మంత్రులు, మంత్రివర్గం కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరు వచ్చిండ్రు, సంతోషం. అది నా కొడుకు ఇచ్చిన గౌరవంగా నేను భావిస్తున్నా. దాంతోపాటు దహన సంస్కారాలు కూడా అధికార లాంఛనాలతో జరపాలని జరుపుతుండేవారు కదా, ఎందుకు జరపలేదని కూడా కొంత వివాదం వచ్చింది. కొద్దిమంది ఈయన దళితుడు కాబట్టి నిరాకరించిండ్రేమని కొద్దిమంది అంటున్నారు. ఈయన దళిత క్యాబినెట్ హోదా కలిగిన మనిషి కాబట్టి ఈయనకు చేయాలో చేయకూడదో అనే వివాదంలోకి తీసుకెళ్తున్నారు. అధికార లాంఛనాలతో జరిపితే బాగుంటుండే అని అందరు కూడా అనుకున్నారు, కానీ ఆ హడావిడిలో వాళ్ళకు కూడా మంత్రివర్గం కూడా అట్లా ఆలోచించిందో లేదో నాతో ఇప్పుడు అనలేదు, నేను కూడా అట్లా ఊహించలేదు. అక్కడ పరిస్థితి అయితే
ఎంత తొందరగా ఇది దహనం అయిపోతే బాగుండనే పరిస్థితుల్లోకి అందరూ లక్షల మంది నొట్టుక నెట్టుక వస్తున్నారు. ఆ మంటల్లో కాలిపోతారేమనంత భయంకరమైన పరిస్థితుల్లో అందరూ కూడా ఉన్నాము. అయ్యో ఎందుకు లాంఛనాలతో ప్రతి జరపలేదు ఎందుకు అని కూడా అక్కడ కూడా ఎవరు కూడా అడగలేదు, మేము కూడా అడగలేదు. కానీ జరిపితే బాగుండేది, ఎందుకు జరపలేదని వివాదం మాత్రం వద్దు, ఎందుకు జరపబోతురే అని ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దు. ఎందుకంటే తను ప్రభుత్వం వెంబడే ఉన్నాడు, కేసీఆర్ సార్ని నమ్ముకునే ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చేసినా అన్ని పదవులు ఒదుకున్నాడు, ఏం చేసినా ఇప్పుడు కూడా తనకున్న అధికార లాంఛనాలతో జరగలేదని తన ఆత్మ శోభిస్తుందేమోనని అనుకుంటారేమో. కానీ నేనైతే అట్లా అనుకుంటలేను. నా కొడుకు అట్లా ఏమి కోరుకోలేదేమో అని నేను భావిస్తున్నా. తన ఆత్మ అట్లా కాకపోతే అందరూ నాకు ఆత్మీయులు, అధికారము అందరు కూడా వచ్చి నాకు కాస్తంత పాడబట్టి కాస్తంత బూడిదని ముట్టుకొని నాకు శ్రద్ధాంజలి ఘటించారు. అది చాలు నాకు అనుకున్నాడేమని నా కొడుకు ఆత్మ అట్లా అనుకుంటుందేమని నేను భావిస్తున్నా. నేను కూడా ఈ నా కొడుకు అధికార లాంఛనాలతో జరపలేదు ఎందుకు జరపలేదు ఎందుకు జరపలేదు అని అందరూ అడుగుతున్నారు. వద్దు ప్రజలారా, మిత్రులారా, స్నేహితులారా, అభిమానులారా, కళాకారులారా, ఎవరు కూడా నా కొడుకు యొక్క దహన సంస్కారాలని వివాదాల్లోకి లాగొద్దండి. అధికార లాంఛనాలతో జరిగితేనే అది గొప్ప దహన సంస్కారం అనుకోవద్దండి. మామూలుగా మనము మట్టి కూడా వేయలేని పరిస్థితులు కొన్నిసార్లు జరగవచ్చు, తన కట్టెను కూడా కాల్చలేని పరిస్థితి మనకు రావచ్చు. కానీ అంత మాత్రాన అది జరిపినంత మాత్రాన అది గొప్పవాడవుతాడని అనుకుంటలేను. నేను ఆయనకి ఇచ్చిన గౌరవం అదే చాలు. లక్షలాది మంది వచ్చిండ్రు తన ఫోటోలు పట్టుకుని, వాడ హైదరాబాద్ నడిబొడ్డు మొత్తము హైదరాబాద్ నగరం అంతా బక్రీద్ పండుగ నదులుకొని, ఏకాదశి పండుగ నదులుకొని, సాయే మాకు కావాలి, సాయే మాకు ఉండాలని వచ్చింది చూడు. అదే చాలు, అది గొప్ప అధికార లాంఛనాల కంటే మించింది సార్. ఇంతకంటే నేను చెప్పేది ఏమి లేదు. ఎవరు కూడా వివాదాల్లోకి రాకుండా మంచిగా జరిగేటట్లుగా, తనకు ఆత్మను శాంతించేటట్లుగా దాన సంస్కారాల మీద అంతని వివాదం లేకుండా చూడాలని పదే పదే అందరికీ కోరుకుంటున్నాను. మొత్తంగా సాయి చంద్ అస్థికలను ఎక్కడ తీసుకెళ్తారనేటటువంటి ఒక కొంత కన్ఫ్యూజన్ వాతావరణం ఉన్న నేపథ్యంలో సాయి చంద్ అస్థికల విషయంలో కావచ్చు, దశ తిన కర్మ జరిపేటటువంటి విషయంలో ఎక్కడ కూడా వివాదాస్పదంగా చేరాదు. ఎందుకంటే ఎంతో చిన్న ఏజ్లోనే అత్యంత పై స్థాయికి ఎదిగి ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి సాయి చంద్ మరణం అనంతరం వివాదాల పాలు కాకుండా ఉండాలనేది నా ప్రధాన కోరిక. మా సొంత గ్రామం అయినటువంటి అమర్చింతలో ఆ కార్యక్రమాలు నిర్వహిస్తే సంతోషిస్తాం, కానీ బలవంతం లేదు, దీంట్లో ఎటువంటి వివాదాలను అయితే సృష్టించరాదంటూ సాయి చంద్ తండ్రి వెంకటరాములు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సీనుతో మణికంఠ, ఆర్టీవీ అమర్చింత నుంచి.